కొండెక్కిన టమాటాల ధరలు కిందికి దిగిరావడం లేదు. స్థానికంగా పంట ఉత్పత్తి తగ్గగా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో దిగుబడి లేదు. మార్చి ఏప్రిల్ మేలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంతో ఇక్కడి రైతులు సాగు తగ్గించారు. దీంతో ప్రస్తుత మార్కెట్లో టమాటాలకు బాగా డిమాండ్ పెరిగింది. సామాన్య మధ్యతరగతి వాళ్ళు ప్రస్తుతం కూరగాయలు కొనాలంటేనే భయం వేస్తోంది. ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా టమాటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా ఈ సీజన్లో టమాటా ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో బాక్స్ ధర 500 లోపే ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఇందుకు కారణం డిమాండ్కు తగ్గట్లు సప్లై లేకపోవడమే అంటున్నారు వ్యాపారులు. గత 2 నెలల క్రితం రైతులు టమాటా పంటను నమ్ముకుని తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో చాలా మంది రైతులు టమాటా సాగు కాకుండా ఇతర పంటలకు వైపు మొగ్గు చూపారు. ఇక ఏపీలో మదనపల్లి మార్కెట్లో 1 కిలో టమాటా అత్యధికంగా 124 రూపాయల ధర పలికింది. ఇవే టమాటాలు మదనపల్లి నుంచి హైదరాబాద్కి రావాలంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్కి రావాలంటే కనీసం 1 కిలోకు దాదాపు 50 రూపాయల వరకు ఖర్చు కాకుండా ఉంటుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్లోని వివిధ మార్కెట్లకు ప్రతిరోజు సుమారు 1500 టన్నుల వరకు టమాటాలు దిగుమతవుతుంటాయి. అయితే ప్రస్తుతం 750 టన్నుల టమాటాలు మాత్రమే హైదరాబాద్లోని వివిధ మార్కెట్లకు సరఫరా అవుతున్నాయి. అంటే సగానికి సగం టమాటాలు రాక తగ్గిపోయిందని చెప్పొచ్చు. దీంతో వ్యాపారులు వచ్చిన సరుకును వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ఏ గ్రేడ్ టమాటా హోల్సేల్ ధర కిలో 130 రూపాయలు పలుకుతోంది. ఇది రీటైల్ దగ్గరకు వచ్చేసరికి 150 రూపాయలకు దాటుతోంది. రాబోయే 20 రోజుల వరకు కొత్త సరుకు రాదంటున్నారు. అంటే జూలై నెల మొత్తం టమాటా ధరలు తగ్గే పరిస్థితులు లేకపోగా వచ్చే టమాటా సైతం రోజు రోజుకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మదనపల్లి నుంచి టమాటా సరుకు ఎక్కువగా హైదరాబాద్కు వస్తుంటుంది. అక్కడే ప్రస్తుతం కిలో టమాటా 124 రూపాయల ధర పలకడం రికార్డు అని చెబుతున్నారు.